Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Anam Agam Agam Ika Cycle Ekadam Khayame Maji Mantri Anam Ramanarayana Reddy Fixai Poyinatlunnaru Andukane Bahiranganga Prabhutvanni Tappu Padutu Matladutunnaru Yen Chesamani Janalu Vachi Ennikalalo Manaku Votlu Estaru Antu Party Netalanu Direct Ga Prashnincharu గత ప్రభుత్వం కన్నా 1,000 రూపాయలు ఎక్కువ పెన్షన్ ఇచ్చేస్తే జనాలు వైసీపీకి ఓట్లేస్తారా అంటూ మాట్లాడిన మాటలు సంచలనంగా మారాయి. రోడ్లు వేయలేదు, గుంతలు పోడ్చలేదు, అభివృద్ధి కార్యక్రమాలు చేసింది కూడా లేదు అంటూ ఆనం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆనం మాట్లాడింది ఎలాగుందంటే జనాలు మనకు ఎందుకు ఓట్లేస్తారు అన్నట్లుగా కాకుండా అసలు మనం జనాలను ఎలా ఓట్లు అడుగుతాం అన్నట్లుగా ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే వచ్చే ఎన్నికలలో వెంకటగిరి నుండి మళ్లీ పోటీ చేసే విషయంలో తనకు టికెట్ దక్కదని ఫిక్స్ అయిపోయినట్లున్నారు. అందుకనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోటుకొచ్చింది మాట్లాడుతున్నారు. 3-4 అంశాలలో మొదటి నుండి ఆనంలో అసంతృప్తి పేరుకుపోయింది. అవేంటంటే తనను మంత్రివర్గంలోకి తీసుకోకపోవడం, తన సీనియారిటీని పార్టీ గుర్తించకపోవడం, పార్టీలో తనను ఎవరూ లెక్క చేయకపోవడం, వచ్చే ఎన్నికలలో నెల్లూరు సిటీ నుండి పోటీ చేసే అవకాశం లేకపోవడం, తనకు జగన్మోహన్ రెడ్డి విపరీతమైన ప్రాధాన్యతనిచ్చి మంత్రివర్గంలోకి తీసుకుని నెత్తిన పెట్టుకుంటారని ఆనం తనను తాను చాలా ఎక్కువగా ఊహించుకున్నారు. అయితే అసలు ఆనంను పార్టీలో చేర్చుకుని వెంకటగిరిలో టికెట్ ఇచ్చిందే చాలా ఎక్కువ అన్నది జగన్ అభిప్రాయం. అందుకనే ఆనంను మంత్రివర్గంలోకి తీసుకోలేదు. అక్కడ మొదలైన అసంతృప్తి పెరిగి పెరిగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోటికొచ్చినట్లు మాట్లాడేంత స్థాయికి చేరుకుంది. వచ్చే ఎన్నికలలో తనకు టికెట్ ఇవ్వరని ఆనం నిర్ధారణ చేసుకున్నట్లున్నారు. అందుకనే టీడీపీ నేతలతో కూడా టచ్లో ఉన్నారు. సో ఆనం వ్యవహారం గమనించిన తరువాత ఎన్నికలకు ముందు పార్టీకి రాజీనామా చేసి టీడీపీలోకి జంప్ అయిపోతారనే అనుకుంటున్నారు. ఆనంకు నెల్లూరు సిటీలో పోటీ చేయాలనే కోరిక బలంగా ఉంది. వైసీపీలో అది సాధ్యం కాదు. అందుకనే ఏదో కారణం చూపి పార్టీలో నుండి బయటకు వెళ్ళిపోవాలని అనుకున్నట్లున్నారు. అందుకనే సొంత పార్టీ ప్రభుత్వంపైనే నోటుకొచ్చింది మాట్లాడుతున్నారు.